తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. విపక్షాలకు వరుసాస్త్రాలు దొరకడంతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతుంది. ఎన్నికల వేళ ఉద్యోగాల భర్తీ చేసి ప్రతిపక్షాలకు చెక్ పెట్టాలని సర్కార్ భావిస్తే టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజ్ వ్యవహారంతో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. దీంతో ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులు మళ్లీ పోరుబాట పట్టారు. వారికి మద్దతుగా ప్రతిపక్షాలు రంగంలోకి దిగి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. అసెంబ్లీ ఎన్నికల వేళ నిరుద్యోగుల్లో ఉద్యోగాలపై ఆశలను మొలకెత్తించింది గులాబీ పార్టీ. ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేస్తూ పరీక్షలు నిర్వహిస్తుండటంతో యువత మద్దతు తమకే ఉంటుందని భావించింది. ఈ క్రమంలోనే కేసీఆర్ సర్కార్కు ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం పేపర్ల లీకేజీ వ్యవహారం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారైంది. అటు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను ఈడీ విచారిస్తుండటంతో ప్రతిపక్షాలు సర్కారుపై మాటలతో యుద్ధం చేస్తున్నాయి. గతేడాది అక్టోబర్ నుంచి నిర్వహించిన 7 పరీక్షల్లో 4 పరీక్షలను టీఎస్పీఎస్సీ రద్దు చేయడంతో నిరుద్యోగులు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఎంతో కష్టపడి చదివి పరీక్షలు రాస్తే వాటిని పేపర్ లీకేజీ పేరుతో రద్దు చేశారని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే ఎలా అంటూ కేసీఆర్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఇదే అదునుగా ప్రతిపక్షాలు యువతను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. పేపర్ లీకేజీలో కథ స్క్రీన్ ప్లే మంత్రి కేటీఆర్దే అంటూ టీబీజేపీ బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో ఎవరైనా ఆరోపణలు చేస్తే అందుకు తగిన ఆధారాలు ఇవ్వాలని సిట్ తేల్చి చెప్పింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పెద్దలపై ఆరోపణలు చేసిన బండి సంజయ్ రేవంత్ రెడ్డికి సిట్ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. అయితే కుట్రకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా తమకు నోటీసులు ఇవ్వడమేంటని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మొత్తంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి పెద్ద సమస్య అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే సాధ్యమైనంత త్వరగా బయటపడి ఉద్యోగాల కల్పన ప్రక్రియ పూర్తి చేసి ప్రజల ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.